అత్యాశ కోడలు మాయా ఓవెన్. ఒకరోజు చంద్రకాంతం పొయ్యి మీద అన్నం పెట్టేసి హాయిగా టీవీ సీరియల్ చూస్తూ కూర్చుంది. ఆ ధ్యాసలో పడి అన్నం మాడిపోతున్న విషయమే పట్టించుకోలేదు. అది గమనించిన సూర్యకాంతం అక్కడికి వచ్చి, గదేందే అన్నం గిట్లా మాడికంపు కొడతా అంటే నువ్విడ కూసోని సీరియల్ చూడబడతీవి, నువ్వసలు ఈ లోకంలో ఉన్నవానే అంటూ ఒళ్ళు మర్చిపోయి సీరియల్ చూస్తున్న చంద్రకాంతాన్ని కదిలించింది. ఆగుండ్రత్తమ్మా, ఈ సీరియల్ మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటది, 6 నెలల సంధి నుంచి చూస్తానా. కనీసం ఈ ఎపిసోడ్లోనైనా గామ్మి పోయి తలుపు తెరుస్తుందో లేదో చూడాలే. అప్పుడు సూర్యకాంతం, గా సీరియల్లు ఎప్పటికయ్యే గాని ముందు గీ అన్నం సంగతి ఏంది అని అడిగింది. ఇప్పుడు ఏం చేద్దామత్తమ్మా, నాకు మస్తు పరేషాన్ అవుతుంది. మీ కొడుకు మామ పొలం నుంచి అన్నం తిననికి వచ్చే టైం ఆయే అనగానే, మీ మామ సంగతేమో గాని నా కొడుకైతే అస్సలు ఆకలి కాగలేడు, ఇప్పుడు ఏం చెయ్యాలనో నాకు బాగా తెలుసులే అంటూ లోపలికి వెళ్లి తన పాత ట్రంకు పెట్టెలో నుంచి ఒక మైక్రో ఓవెన్ తీసింది. అది చూసి ఆశ్చర్యపోయింది చంద్రకాంతం. ఇంతలో పొలం నుంచి సుబ్బారావు రవి వచ్చారు. ఇగో మస్తు ఆకలైతాంది, జల్దీ అన్నం పెట్టు అంటూ అన్నాడు. అది విన్న చంద్రకాంతం ఉలిక్కిపడి, ఇగో అత్తమ్మా, గీ మైక్రోవేవన్ లో గిప్పుడు అన్నం వండాలన్నా 10 నిమిషాలు పడుతుంది, గిప్పుడు ఎట్లా అంటూ కంగారు పడుతూ ఉంటే, ఇగో నువ్వు గట్ల గాబరా పడకు, గిది మ్యాజిక్ మైక్రో ఓవెన్, గిండ్ల నీకు ఏం కావాలో ఆ వంటకం పేరు గిట్ల రాసి పెట్టినవనుకో, వేడివేడిగా నువ్వు రాసిందస్తది అంటూ ఒక కాగితం మీద అన్నం అని రాసి ఓవెన్ లో పెట్టింది. ఆ ఓవెన్ తెరవగానే వేడివేడి రైస్ రెడీ అయిపోయింది. అలా అన్ని కూరలు రాసి ఆ పూటకి గండం గట్టెక్కించింది సూర్యకాంతం. అప్పుడు చంద్రకాంతం, అత్తమ్మా గీ ఓవెన్ నాకు జర గిఫ్ట్ ఇయ్యచ్చు కదా అని అడిగింది. గిఫ్టా? నీకు గిదిచ్చినానంటే నా ఏల్తోని నా కన్ను పొడుచుకున్నట్లయితది, నువ్వు ఇంకా ఇంట్లో పొయ్యలిగిస్తావానే అని అంది. ఇగో అత్తమ్మా, ఒట్టేసి చెప్తున్నా, ఖాళీ ఆదివారాలు స్పెషల్ వంటకాలకే తప్ప దీన్ని నేనింక దేనికి వాడా, జరియరాదే అంటూ బ్రతిమిలాడింది. చంద్రకాంతం గోల భరించలేక సరే అంది సూర్యకాంతం. మొదట్లో కేవలం వారానికి ఒక్కసారే వాడే ఆ ఓవెన్ ని రాను రాను రోజూ వాడటం మొదలుపెట్టింది చంద్రకాంతం. ఓ రోజు సాయంత్రం చంద్రకాంతం ఎంతసేపటికి అన్నం వండకపోవటంతో సూర్యకాంతం వచ్చి అడిగింది, ఏందే బారడు పొద్దుగూకుతాంది, ఇంకా అన్నం ఎసరే పెట్టలే అంటే చాలా రిలాక్స్డ్ గా కూర్చున్న చంద్రకాంతం, హే చెయ్యచ్చులే తీయత్తమ్మా, గిప్పుడ మ్యాజిక్ మైక్రో ఓవెన్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు చిట్టి పెడితే కావలసినవన్నీ వేడివేడి వంటకాలు వస్తాయి కదా, మరెందుకు ఇంత పరేషాన్ అవుతున్నావు అంది. అది విన్న సూర్యకాంతం, నీకిప్పుడు తెలియదులే అంటూ వెళ్లిపోయింది. అందరూ అన్నం తినటానికి కూర్చుని ఉంటే చంద్రకాంతం హైదరాబాదీ ధమ్ బిర్యానీ అని ఒక చిట్టి మీద రాసి ఆ ఓవెన్ లో పెట్టింది. కానీ ఆ ఓవెన్ నుంచి ఏమీ రాలేదు. ఇంతలో చంద్రకాంతం భర్త రవి, ఇగో ఈడ కూర్చున్న బట్టి 10 నిమిషాలైతాంది, ఇయ్యాలా అన్నం పెడతావా లేదా అంటూ అరిచాడు. అది విన్న చంద్రకాంతం కంగారు పడుతుంటే సూర్యకాంతం నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది. ఏంది గా ఓవెన్ పనిచేస్తలేదా, ఎందుకు చేస్తది, పొద్దున్న గదిచ్చిన అన్నంలా ఇంకా చాలా మిగిలే ఉంది కదా, గది మొత్తం తినాకే గిని మళ్ళా కొత్త వస్తువులు ఇస్తది, గదే పారేసినవనుకో అంతే సంగతి, గది ఇంకా అలిగి మళ్ళా ఇంకేమియదు అని అసలు నిజం చెప్పింది. అది విన్న చంద్రకాంతానికి అత్త మీద చాలా కోపం వచ్చింది. చేసేది లేక గబగబా ఆ మిగిలిన అన్నం మొత్తం తినేసింది. అప్పుడు ఆ మైక్రో ఓవెన్ లో నుంచి వేడివేడి ధమ్ బిర్యానీ వచ్చేసింది. నోరూరించి ఆ బిర్యానీ కళ్ళ ముందున్న పాపం చంద్రకాంతం మాత్రం తినలేకపోయింది. మరుసటి రోజు నుంచి చంద్రకాంతం ఆ మైక్రో ఓవెన్ ఇచ్చిన వస్తువులన్నీ మిగిల్చకుండా తినేసి వంట చేయడం పూర్తిగా మానేసింది. పైగా యూట్యూబ్ లో రకరకాల వంటలు చూస్తూ వాటిని వండి అందరినీ ఇబ్బంది పెట్టేది. వామ్మో, గిట్లనే వదిలేస్తే గిది ఇంకా గీ జన్మలో వంట చేసేటట్టు లేరు, దీనికి ఎట్లన్నా గా మైక్రోవేవన్ వంటల పిచ్చి దూరం అయితే బావుండు అనుకుంది. ఒక రోజు చంద్రకాంతం, ఆ గీ రోజు ఏం చేసుకుందాం,
రోజు తినే గా బిర్యానీలు గా షవర్మాలు తిని తిని బోర్ కొడతాంది. ఈ రోజు ఏదన్నా వేరే దేశం వంటలు ట్రై చేస్తా అంటూ ఇంటర్నెట్ లో కనిపించిన ఏదో చైనీస్ వంట పేరు రాసి మైక్రో ఓవెన్ లో పెట్టింది. అంతే, అందులో నుంచి గబ్బిలాల సూపు వచ్చింది. అది చూసిన చంద్రకాంతం ఆశ్చర్యపోయి, గిదేంది గీ గబ్బిలాల సూప్ వచ్చింది, గీ చైనా వాళ్ళ నోట్లు మన్నువడ, తిన్నికింకేం దొరకలే ఇళ్ళకి, గిసంటివి మనం తినలేం గట్లని పారేసినానంటే గీ ఓవెన్ ఇంకా పనిచేయది, ఇప్పుడేం చేయాలే అంటూ తికమక పడుతూ ఉంటే సూర్యకాంతం చూసి బాగా నవ్వుకుంది. అమ్మో, బతికుంటే బలిసాపు తినచ్చు, మైక్రో ఓవెన్ లేకుంటే మంచిగా మనమే వండుకు తినచ్చు, అంతేగాని ఇసొంటివి తిని పానం మీదకి తెచ్చుకోండెందుకు, ఓరి దేవుడో నాకు బుద్ధొచ్చింది అంటూ ఆ సూప్ ని పారబోసింది. అది చూసిన సూర్యకాంతం హమ్మయ్యా అనుకుని ఆ మైక్రో ఓవెన్ ని మళ్ళీ తన ట్రంక్ పెట్టెలో పెట్టేసుకుంటూ, గిప్పుడు సమజైంది నాకు, ఇంకోసారి మా తింగర్దిట్లా కిందకి మీదకి చేస్తే దీన్ని గా మ్యాజిక్ మంచం మీద కూర్చోబెట్టి సక్కంగా సైనా పంపాలే, గప్పుడు తెలిసొస్తది దీనికి అనుకుంది.